Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఏపీ పరిషత్ ఎన్నికల ఫలితాలు మరింత ఆలస్యం. రీజన్ ఇదే. ఏపీ జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్పై హైకోర్టులో విచారణ జరిగింది. ఎస్సీసీ 3 పిటిషన్లలో 2 మాత్రమే కౌంటర్ దాఖలు చేసింది. 3 పిటిషన్ కౌంటర్ దాఖలకు సమయం కోరింది. దీంతో హైకోర్టు తదుపరి విచారణను వాయిదా వేసింది. దీంతో ఫలితాలు మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. హైకోర్టు నిర్ణయంపైన ఉత్కంఠ ఏర్పడింది. ఈ నెల 1న జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు ఎస్సీసీ షెడ్యూల్ ప్రకటించింది. ఈ నెల 8న పోలింగ్, 10న ఫలితాలు వెల్లడించాలని నిర్ణయించారు. ఈ క్రమంలో ఈ నెల 6న హైకోర్టు సింగిల్ బెంచ్ స్టే ఇచ్చింది. హైకోర్టులో విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 4 వారాల ఎన్నికల కోడ్ విధించలేదని పిటిషనర్లు వివరించారు. 7 రోజుల్లో ఎలా ఎన్నికలు నిర్వహిస్తారని ప్రశ్నించారు. ఈ వాదనలతో ఏకీభవించిన హైకోర్టు ఎన్నికల పిటిషన్పై స్టే విధించింది. సింగిల్ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల్ని డివిజన్ బెంచ్ కొట్టేసింది. ఈ సమయంలో జోక్యం చేసుకోలేమని ధర్మాసనం చెప్పింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఫలితాలను మాత్రం వెల్లడించొద్దని సూచించింది. సింగిల్ బెంచ్ జడ్జి ఇచ్చే తీర్పుకు లోబడి ఉండాలని ఆదేశించింది. ఈ నెల 8న పోలింగ్ జరగగా ఫలితాలు వాయిదా పడ్డాయి. మళ్లీ కోర్టు ఆ పిటిషన్పై విచారణ జరిపింది. ఈ నెల 19వ తేదీ నాటికి వాయిదా పడింది.